ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ నాయకులు ఆంజనేయులు గారు అయితే ఉన్నారు. చెప్పండి ఆంజనేయులు గారు, ఎలా ఉండబోతున్నాయి రే ఫలితాలు, ఎలా ఉండబోతున్నాయి? జనసేన వాళ్ళు 21-21 గెలవబోతున్నామని చెప్పేస్తున్నారు, ఏంటి దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మేము చెప్పింది ఏం కాదు, 21-21 గెలుస్తున్నామని కేకే సర్వే వాళ్ళు చెప్పింది. వాళ్ళు గతంలో చెప్పినటువంటి 151 సీట్లు ఎంత నిజమైందో వైసీపీ వాళ్ళకి, ఈరోజు జనసేన పార్టీకి 21-21 వస్తాయని చెప్పింది కూడా మనం ఒప్పుకోవాల్సిందే కదా. మేమైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు స్ట్రైకింగ్ రేట్ 100-100 ఎట్లా అయితే ఉండాలన్నారో అదేవిధంగా 21-21 కొట్టబోతున్నాం. అట్లాగే కూటమిలో కూడా మెజార్టీ స్థానాలు కొట్టబోతున్నాం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఎలా ఉండబోతుంది? ఒక పక్కేమో కొన్ని సర్వే సంస్థలేమో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పేసి కొంతమంది కొంత ప్రెడిక్ట్ చేశారు. అదేవిధంగా కొన్ని సంస్థలేమో నేషనల్ మీడియాలో కొన్ని సంస్థలేమో వచ్చేసి ఈ కూటమి రాబోతుందని చెప్పేసి ప్రెడిక్ట్ చేశారు కదా. ఏంటి ప్రజలని డైలమాలో పడేసి మేము రాబోతున్నామని చెప్పేసి ఒక పక్క కూటమి డబ్బా కొట్టుకుంటుంటే మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి వైసీపీ డబ్బా కొట్టుకుంటుంది కదా. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి రియాలిటీ ఎలా ఉండబోతుంది? ఫలితాలు ఊహకు అందుతాయా, ఊహకు అందవా అంటే మీరేమంటారు? మా ఉద్దేశంలో మాత్రం ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు విప్పటం సభసాక్షిగా ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయము ఈ ప్రజల నుంచి అని చెప్పి అన్నారో ఆ రోజునే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఫిక్స్ అయిపోయాం యాజ్ ఏ జనసేన పార్టీ తరఫున. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తనను తాను తగ్గించుకుని ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును ఖండించడమే కాకుండా ఆ రోజున రాజమండ్రి జైలుకెళ్ళి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడటంలో ముఖ్య భూమిక ఏ విధంగా అయితే చేశారో ఆ రోజున ఈ యొక్క కూటమి విజయం తథ్యమైపోయింది. అలాగే సీట్లు ఎక్కువ తీసుకోకోకుండా సీట్లు కాడ ఆయన కూటమిని విచ్ఛిన్నం చేయకోకుండా తనను తాను తగ్గించుకుని బీజేపీని కూడా కలిపి 21-21 గెలవాలనే సంకల్పంతో ఏ విధంగా అయితే ఆయన ముందుకొచ్చాడు అక్కడే ఈ యొక్క ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్గా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జనసేన పార్టీ ప్రథమ సిద్ధాంతమైనటువంటి కులాలను కలిపే ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎలక్షన్ ద్వారా సక్సెస్ అయ్యారు. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే కులాల మధ్య తగాదాలని కులాల మధ్య ఉన్నటువంటి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని గతంలో కొన్ని రాజకీయ పార్టీలు పబ్బాలు గడుపుకున్నాయో వాటిని కట్ చేసి ఈరోజు రాష్ట్ర శ్రేయస్సు కోసం కులాలకు అతీతంగా మనం ఆలోచించాలి. ప్రపంచం ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, ప్రజలు ఏ విధంగా అయితే టెక్నాలజీ వైపుకి వెళ్తున్నారో, మనం కూడా కులాలని పక్కన పెట్టేసేసి మన ఆలోచన విధానం అనేటువంటిది పెరగాలి. మనం రాష్ట్ర శ్రేయస్సు కోసం అందరం కలవాలి. మనకెవరో శాశ్వతమైనటువంటి శత్రువులు ఎవరూ లేరు. మన వల్ల ఏదన్నా విభేదాలు ఉంటే పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి కానీ వ్యక్తిగతంగా ఉండవు. మనందరం కలిసి ముందుకెళ్ళాలని చెప్పి కులాలని కన్విన్స్ చేయడమే కాకుండా మిగతా కులాల్లోకి పవన్ కళ్యాణ్ గారు చొచ్చుకుని వెళ్ళటమే కాకుండా ఈరోజు కులాలకు అతీతంగా ప్రజానాయకుడి కింద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలబడిపోయారు. అలాగే ఈ రాష్ట్రం యొక్క బాబోగుల కోసం, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాలకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లైన్లోకి. అలాగే లోకేష్ గారు కూడా యోగాళం ద్వారా, అలాగే తన యొక్క పాదయాత్ర ద్వారా పార్టీని ప్రతిష్ఠం చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలను తిప్పికొడుతూ ఈ ముగ్గురు అలాగే ఒకవైపు మోడీ గారు కలిపి పనిచేసిన విధానమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విజయానికి కారణం. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మేము ఎవరిని ఓడిస్తామని అయితే చెప్పలేదని చెప్పేసి ఒక పక్క అంటూనే వైనాట్ 175 అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నారు. 175 స్థానాలని మేము కొట్టబోతున్నామని చెప్పేసి ఎలా చూడొచ్చు అంటారు? ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూచివేళ్లతో ప్రారంభమయ్యి పోటీ చేసి గెలిచినటువంటి మొట్టమొదటి 150 సీట్లు ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించుకోకుండా మళ్ళీ మేము ఎలా రావాలనే ఉద్దేశంతో ప్రతి అడుగు కూడా వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తూ, ప్రతి అడుగు కూడా వీళ్ళు వర్గాలను చీల్చుకుంటూ, కొన్ని వర్గాల మీద కక్ష సాధింపు చర్య చేసుకుంటా వీళ్ళు డే 1 మొట్టమొదటి రోజు నుంచి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రేపొద్దున కౌంటింగ్ వచ్చే వరకు కూడా వీళ్ళు కులాలని కులాల మధ్య కులాల వాళ్ళతో తిట్టడం, అలాగే ఒక రకమైనటువంటి భాషా సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు టీవీలు పెట్టి అసెంబ్లీలు చూసే పరిస్థితి కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా మీడియా సమావేశం పెడతారంటే మన సమస్యల గురించో మన రాష్ట్రం యొక్క మంచి మంచి పనుల గురించో అని చెప్తారని చెప్పి టీవీ ఆన్ చేసే పరిస్థితి లేకుండా కొత్త భాషా సంస్కృతికి రూపురేఖలు దిద్దినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా ఎలా గెలవాలి, మళ్ళీ 175 ఎట్టవద్ద అంటే ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం కదా. 175 నువ్వు అంటున్నావు, ప్రజలు రేపు ఏం చేస్తున్నారు 175లో నీకు ఆ చివరి 5 ఇస్తారనేటువంటిది కూడా డౌట్ లేదు. కాబట్టి మనం ఎప్పుడు ప్రజలకి
యొక్క ఆలోచనకును ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకి మనం శిరసా వహించాలి తప్పితే, నేను 175కి 175 వస్తున్నానంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ఎదుటి అనేటువంటి ప్రతిపక్షం కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఉండకూడదు అనేటువంటి మైండ్ సెట్తో వీళ్ళు డే వన్ నుంచి పనిచేస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా రోజున సంస్థాగత సోషల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళు పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో నామినేషన్ వేసే వాళ్ళ మీద దాడులు చేయటం, అలాగే నిన్నగాక మొన్న జరిగినటువంటి మాచర్లో పిన్నెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఎలక్షన్ బూతులు వెళ్ళి బూతులు యొక్క ఇవి పగల కొడతాం అంటే మిషన్ కూడా వాళ్ళు సమర్థించుకోవడం ఎలా చూడొచ్చు అంటే వీడియో బయటికి ఎందుకు వచ్చింది దానికి సమాధానం చెప్పండి అంటున్నారు. కానీ పోస్టల్ బ్యాలెట్ అది పగల కొట్టడం తప్పు అని చెప్పేసి ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఖండించకపోవడం మనం ఎలా అర్థం చేస్తాం? వీడియో బయటికి రావడమే తప్పు అయితే అసలు బ్యాలెట్ బాక్స్ పగల కొడతాం ఎంత తప్పు? దాన్ని సమర్థించుకున్నారు కదా, ఎట్టా ఉంటుంది అసలు అది పెట్టింది ఎందుకు వీడియో? ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకు ఒక ఏది ప్రూఫ్ కింద పెట్టుకోవడం కోసమే కదా పెట్టుకుంది, దాన్ని వాళ్ళు బయటికి చూపించాలి. ప్రజలే ఫైనల్గా ప్రభుత్వం, ప్రజలకే బద్దులయ్యి అధికారులు పనిచేయాలి, దాన్ని ప్రజలకు తెలియజేయడంలో తప్పే ఉంది. మనం ఎవరైనా సరే ప్రజల యొక్క కనుసరణలో ఉండాల్సిందే, కానీ అది ఎవరికి తెలిసింది? ప్రజలకే తెలిసింది, కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఏం తెలియలేదు కదా. వెళ్ళి ప్రజలకు తెలిసినప్పుడు మీకెందుకు భయం? మీరు చేసింది కరెక్ట్ అన్నప్పుడు మీ అంటే మీరు మేము చేసి పగల కొడతాం తప్ప అంటున్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రథమతం ఇదే. ఆ రోజు నువ్వు ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చావంటే నదీ పరివాహక ప్రాంతం అన్నారు, నదీ పరివాహక ప్రాంతం అన్నారు. అలాగే మరి అక్కడ ఇవన్నీ కూల్చగలిగారా? ఇవన్నీ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళ సమాధానాలు ఎట్టాకుంటాయి, పాము వెళ్ళింది అని చెప్పి మొన్న ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అవన్నీ కూడా ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు, అన్నిటికీ అన్ని రకాలుగా తీర్చుకున్నారు. మన 13వ తారీఖు రేపు రాబోతుందిగా రిజల్ట్ ఫైనల్గా. అంటే కళ్యాణ్ గారిని అత్యధికంగా తిట్టిన వారిలో ముగ్గురు వ్యక్తులు ప్రథమంగా ఉన్నారు. ఒకటి ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే రోజా గారు, అదేవిధంగా జోగి రమేష్, ఆ తర్వాత పేర్ని నాని. వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు రేపు ఫలితాల తర్వాత ఎలా ఉండబోతుంది? నిజంగానే అసెంబ్లీ గేటు కూడా తాకినాము, పిల్లల్ని చాలా కార్లు మార్చినట్టు మార్చేసాము నా కొడక అని చెప్పేసి ఆయన పేరుని నన్ను సంబోధించడం, వీళ్ళకి రేపొద్దున రిజల్ట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అండి మీరేం చెప్తారు? ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా బాధపడలా, లేదు ఎలాంటి వాళ్ళు గెలిచి మంత్రులు అయినప్పుడు కూడా బాధపడలా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారో వాళ్ళు మంత్రులు అవుతారో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కనుక అదే ప్రజలు అదే నాయకులు గెలిచి ఏ విధంగా అయితే తిట్టారో చంద్రబాబు నాయుడు గారు భార్య కాణించి లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో సహా రోడ్డు మీద తీసుకొని తిట్టారు, వాళ్ళందరూ కనుక మళ్ళీ గెలిస్తే ప్రజల్లో సంకేతం ఏమో నిలుద్దంటే భవిష్యత్తులో రాజకీయాలు చేయాలంటే బూతులు బాగా తిట్టాలి, అమ్మలెక్కలు తిట్టాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలి, లేకపోతే దొంగతనంగా ఏదో చేయాలి, డబ్బు సంపాదించాలి, అడ్డదారులు అనేటువంటి సంకేతం ఈ ప్రజల్లోకి వెళ్ళదు. ఆ సంకేతం అనేటువంటి ప్రజల్లోకి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టడం వలన పవన్ కళ్యాణ్ గారు రివెంజ్ తీసుకునే మనస్తత్వం అయితే కాదు, కానీ ప్రజల్లో మాత్రం ఈ భావన పోవాలంటే వీళ్ళంతా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఈ ప్రభుత్వం అనేటువంటిది రాకోకుండా ఉంటే రేపు వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు కాదు, భవిష్యత్ తరాల్లో ఒక 30-40 సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రజల్లో ఈ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, నాయకులను తిడితే మనం భాష ముఖ్యం ఉండాలి, మనం చేసేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, మనం చేసేది ప్రజలను పరిపాలించడానికి ఉండాలి, మనం గెలవడం కోసం ఎటువంటి అడ్డదారులు తొక్కకూడదు అనేటువంటి భావన కనుక ప్రజల్లో రావాలి. భవిష్యత్తులో యువత కానీ ఎవరైనా సరే కొత్త మార్గంలో ఆ రోజున ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి కాడించి అలాగే అప్పుడు పనిచేసినటువంటి నాయకులు లాంటి నీతి నిజాతి పలునటువంటి నాయకులు బయటికి రావాలంటే నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతేనే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మంచి ఆలోచన వస్తుంది అనేటువంటి నా ఉద్దేశం. ఫైనల్గా చెప్పండి, అసెంబ్లీలోకి కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారా? ఒకవేళ ఆయన అసెంబ్లీలోకి వెళ్తే పరిణామాలు ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టకోకుండానే ఈ ప్రజల కోసం అనేకమైనటువంటి సమస్యలను తీర్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కౌలు రైతులు చచ్చిపోతే ఒక్కొక్కరికి 100,000 రూపాయలు కడిగి 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక సీటు గెలిచి ఆ సీటు కూడా వేరే పార్టీ వాళ్ళు ఎత్తుకుపోతే కూడా ప్రజల తరపున నిలబడి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం రాజకీయాల్లో పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పి తనను తాను తగ్గించుకుని నిర్ణయాలు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు. వాటన్నిటితో పోల్చి ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క హృదయాల్లో ఆయన ఉన్నటువంటి విధానం చూసి, ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ చూసి, ఆయన్ని ఇప్పుడు కులాలకు అతీతంగా ప్రజల దగ్గర తీసుకునేటువంటి తనం చూస్తే ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడటమో లేకపోతే ముఖ్యమంత్రిగా చూడటం అనేటువంటి నా ఉద్దేశంలో మాత్రం ఇవి పెద్ద ఎక్కువేం కాదు. కాకపోతే అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ప్రజల యొక్క సమస్యలను అడ్రస్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ప్రజలు కూడా ఆయన మాట్లాడే భాష కానీ మీరు ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి భాష
చాలా చక్కగా ఉంటుంది. తెలుగులో ఎక్కడ ఎన్నటువంటి పదాలు కూడా ఆయన వాడతాడు. వీళ్ళు వాడే పదాలేమో తెలుగులో బూతుల్లో ఎక్కడ లేనటువంటి పదాలు వీళ్ళు వాడతారు. కాబట్టి రేపటి సమాజానికి, రేపటి ప్రజలకు, రేపటి యువతకి మంచి సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇస్తుంటే రాజకీయాలు అంటే ఇట్లా ఉంటాయి, రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడతారని చెప్పి దానికి ప్రభావితమయ్యి కొన్ని వేల మంది రాజకీయాల్లోకి రావాలి, మంచి చేయాలనే ఆలోచన వస్తుందనేటువంటి విధానంలో మనం చూసుకోవాల్సింది. తప్పితే అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వలన తారుమారు అయిపోద్దని కాదు, కానీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, మంచి భాషా విధానాన్ని మారడానికి, కొత్త రాజకీయ వ్యవస్థని, కొత్త రాజకీయ విధానాన్ని తీసుకొస్తారంటే మాత్రం 100% నిజం. అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని బాయ్కట్ చేశారు, అదేవిధంగా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు కూడా అసెంబ్లీని బాయ్కట్ చేశారు కదా, మళ్ళీ మేము రాము అని చెప్పేసి వీళ్ళు కూడా బాయ్కట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా? నిజంగా 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వేమో 151 సీట్లు ఇచ్చినప్పుడు చేయలేకపోయావు, రేపొద్దు నీకు ఇచ్చిన ఎన్ని సీట్లు అయినా సరే నీకు గనక నిజంగా ప్రతిపక్ష హోదాగానికి వస్తే నువ్వు ఆ ప్రతిపక్ష హోదాను కూడా బాయ్కట్ చేసి నువ్వు బయటకు వెళ్ళావంటే నువ్వు నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిహారం అపహాస్యం చేసినట్టే. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్ను ఏ విధంగా అయితే వాచ్ డాగ్ లాగా నువ్వు చేసేటువంటి అవినీతిని, నువ్వు చేసేటువంటి అక్రమాలని, నువ్వు చేసేటువంటి పనులను ఏ విధంగా అయితే ఎండగట్టి ఈ విధంగా వచ్చారు అధికారంలోకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నేను వీళ్ళని ఎంతవరకు డిఫెన్స్ చేయగలితే ప్రజలకు ఎంతవరకు లాభం అనేటువంటి ఉద్దేశంతో ఉండాలి, కానీ 151 ఉత్తనం అనే పరిపాలిస్తాను, 25 ఉత్తనం పారిపోతాననే లెక్క ఉంటే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారికే వదిలేస్తున్నాం. అది ఎందుకంటే ప్రజల్లో ఆయనకుండే విధానం మెజార్టీ స్థానాలు కూటమికి వస్తాయి. మేము అనుకుంటాం అయితే మాత్రం తప్పనిసరిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి 120 సీట్లు పైన వస్తాయనేటువంటిది మేము అనుకుంటున్నాం, మా అభిప్రాయం. ఒక పక్క పరిపూర్ణానంద స్వామి 123 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పేసి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జోసిన్ చెప్పారు, అలా చూడండి. ఆవారాగాళ్ళు చెప్పారు అవి కాదండి, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూడాలి మనం. పరిపూర్ణానంద స్వామి గారు జ్యోతిష్యం చెప్పారంటే ప్రజల నాణ్యం చూసి చెప్పారా, లేకపోతే వీళ్ళ యొక్క చక్రాలు వేసి చెప్పారా అనేటువంటిది ఒకసారి మీరు నాకు చెప్పండి. చక్రాలు వేసి చెబితే మాత్రం దాన్ని మనం ఈరోజు ఉన్నటువంటి బ్యాలెట్లు ఎందుకు ఇంకా అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎలక్షన్లు వద్దు ఏమొద్దు ఎవరి జాతకం బాగుందని చెప్పి వాళ్ళకి ఇచ్చేచ్చు. ఇది మన ప్రజాస్వామ్యం అండి, మనకి ఓటు ఎక్కి ఇచ్చారు, మనం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలంతా ఓటు ఎక్కి మార్చుకోవాల్సింది, కానీ ఏదో మనకు ఆవార సంస్థలోనూ లేకపోతే జ్యోతిష్యులు చెప్పేటువంటి నమ్ముకుంటూ వెళ్తే మనం ఉంది ప్రజాస్వామ్యం, ఏదో ఒకటి మనం ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఇంకా సాంకేతిక యుగంలో ఇక్కడి నుంచి మనం అదేంటి ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మానవరహితం అనేటువంటి స్థాయిలోకి వెళ్ళాము, ఇంకా మనం జ్యోతిష్యాలు చెప్పుకుంటా ఉంటామంటే మనం పెరుగుతున్నామా తగ్గుతున్నామా అనేటువంటి అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళ యొక్క రాజకీయ నాయకులు కూడా ఎవరు పంచాంగం వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరి సర్వేలు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ప్రజలు కూడా ఎవరి నిర్ణయాలు వాళ్ళు కూర్చొని ఓట్లేసిండారు. అదే ఇప్పుడు ఎప్పుడైతే ఇవి ఎక్కువ ఫేక్ అవుతాయి ప్రజల మీద నమ్మకాలు పోతాయి కదా, ఈ రోజున ఏటీవీ పెడితే ఏ న్యూస్ వస్తుందో అర్థమైపోతుంది ప్రజలకి, వ్యవస్థల మీద నమ్మకము వచ్చేటువంటి విలేక సోషల్ మీడియా మీడియా మీద నమ్మకము, అలాగే చెప్పేటువంటి విశ్లేషణ మీద నమ్మకము, వీటన్నిటి మీద న్యూట్రల్గా ఉండేవాళ్ళు న్యూట్రల్గా ఉండాలి, పార్టీలకు ఉండేవాళ్ళు పార్టీలకు ఉండాలి. ఈరోజు ఏమైపోతుందంటే ఎప్పుడు ఎటు ఎలా వెళ్తున్నారు అర్థం కావట్లా. నిన్న అదే ఇప్పుడు మనం 80% వచ్చినటువంటి సర్వేలు అని ఒకవైపు చెప్తే, ఒక 4 సర్వేలు ఒకవైపు చెప్తే మనం ఆ 4 సర్వేలను చూసుకుంటామా వీటిని చూసుకుంటామా, ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి మనం.